మంచి పేరు తెచ్చుకున్న వాసువర్మ గారు ఈసారి మనకి నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు వెల్కమ్ వాసు వర్మ గారు ప్రొడ్యూసర్ వాసువర్మ గారు సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఏ టూ పిక్చర్స్ కి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అవ్వడం ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ విత్ దిస్ ఇంకా నాకు అర్థం కాలేదండి ప్రొడ్యూసర్ అన్న టైటిల్ అరవింద్ గారితో కూడా ఎక్కువసేపు కూర్చొని మాట్లాడలేదు దాని గురించి మేబీ నెక్స్ట్ ఈవెంట్కి ఏమైనా అర్థమైతే కనుక కొంచెం మాట్లాడతాను అంటే అంటే ఒక ఆర్టిస్ట్ని చేయొచ్చు డైరెక్ట్ని చేయొచ్చు ప్రొడ్యూసర్ని కూడా చేస్తారన్నదే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అరవింద్ గారి దగ్గర ఇంకా సినిమా గురించి కూడా టూ ఎర్లీ అండి నా మాట్లాడడం బన్నీవాస్ ఉంటే అలవాటు పడ్డాడు కాబట్టి తరలి మాట్లాడుతుడు దగ్గరలో ఉన్నాడు తను వచ్చి నా తరఫున కూడా మాట్లాడతాడు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయిపోయిందా సార్ అప్పుడే సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత నాకు తెలిసి ప్రతి ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక్క డైలాగ్తోనో ఒక ఫ్రేమ్ తోనో ఒక ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఉంటారనిపిస్తుంది ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మీరు దేనికి కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి సంబంధించి అంటే భాస్కర్ తోటి కొంచెం ప్రాబ్లం ఉందండి మాకు ఏది రివీల్ చేసినా ఎందుకు చెప్పావు అంటాడు అన్ని చాలా చిన్న చిన్న సెన్సిటివ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి ఏ చెప్పచ్చు ఏం నన్ను మాట్లాడేస్తారో తెలియదు లేదంటే దాన్ని అడుగుతును ఏం చెప్పాలి అనేసారు పర్మిషన్ వచ్చినట్టే నేను యాక్చువల్లీ విషయం తెలిసి వాళ్ళ గెస్ట్లందరినీ ఇలా తిరిగి మాట్లాడమందాం అనుకున్నాను తెలుసా అయితే సినిమా గురించి ఆల్మోస్ట్ అన్నీ ఏమేమి ఉన్నాయన్నది జస్ట్ టచ్ చేయడం మాత్రం జరిగింది ట్రైలర్స్లో చూస్తే మీకు అర్థమవుద్ది ఎంటర్టైన్మెంట్ జస్ట్ టచ్ చేసాం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో అలాగే ఎమోషన్ కూడా జస్ట్ టచ్ చేసాం బా భాస్కర్ సినిమా అని కానీ మీకు ఎలా ఉంటుందో తెలుసు ఎమోషన్ అంత ముందు సినిమాలు చూసారు చాలా సెన్సిబుల్గా రైడ్ చేస్తాడు తను అది ఎక్కడ మీరు డిజపాయింట్ అవ్వరు అఖిల్కి అయితే మా ఎక్స్పెక్టేషను సూపర్ టూపర్ హిట్ గీతార్స్ నుంచి వెళ్తుందని ఒక హోప్లో ఉన్నామండి సినిమాలో కూడా ఆ హోప్ ఉంటుంది సరే ఇంకా అంటే అరవింద్ గారి గురించి మాట్లాడటానికి ఏమన్నా మరి దగ్గరలో కూర్చోబెట్టి మాట్లాడమంటే ఇప్పుడు ఏం మాట్లాడాలి అర్థం కాదు మరి ఇప్పుడే పుట్టిన ప్రొడ్యూసర్గా ఏమన్నా నేర్చుకున్నారా అరవింద్ గారి నుంచి ప్రత్యక్ష అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేర్చుకుంటున్నానండి ఆయన అప్పటి నుంచే బాగా ఇది అంటే ఇవాళ వచ్చిన కొత్తగా వచ్చిన ఒక వ్యక్తితో కూడా ఆయన చాలా ఫ్రెండ్లీగా చాలా ఫ్రీడమ్గా ఒక భయం లేకుండా ఒక ఫ్రీడమ్ ఇచ్చి కలుపుకుని పోయి మాట్లాడతారు ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల ఆయనతో కలిసి పని చేయగలిగాము మధ్య మధ్యలో మీకు ఇప్పుడే చెప్పకూడదు కానీ తిట్లు కూడా తిన్నాం కానీ ఆ తిట్లు వ్యాల్యూ ఏంటన్నది ఫైనల్ అవుట్పుట్లో తెలిసింది మాకు మీ స్వీట్ అంటే అంటే మేము ఎంత పట్టుకుని లాస్ట్ వరకు వాసు కానీ భాస్కర్ కానీ ఎంత పట్టుకుని లాస్ట్ మినిట్ వరకు బెటర్మెంట్ ఎంత చేసినా ఆయన చూసిన తర్వాత అర్థమైంది మాకు ఇంకా ఏం చేయొచ్చు దీంట్లో అనేది అది కూడా ఆయన చేస్తే కానీ వదలలేదు దానికి ఎంత ఖర్చు అయినా ఏమైనా కానీ అది చేస్తేనే పట్టు కూర్చున్నారు ఫైనల్గా అప్పుడు అందరూ హ్యాపీ అండి ఈ ప్రోడక్ట్ చూసి రేపు పొద్దున డెఫినెట్గా ఐమ్ షూర్ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్తో కలిసి చూడాల్సిన ఒక సినిమా అండ్ థ్యాంక్ యూ అఖిల్ నాకు తెలిసి పెర్ఫార్మెన్స్ సైడ్ కూడా ఎవ్రీ డే మాకు ల్యాబ్స్ కొట్టించాడు అఖిల్ పూజ కూడా నాకు తెలిసి అంటే పెర్ఫార్మెన్స్ చేసే క్యారెక్టర్ పూజకి దీంట్లోనే ఫస్ట్ టైం పడిందని అనుకుంటున్నాం మేము తనకు కూడా బాగా పేరు అఖిల్తో ఎక్వల్గా తనకు కూడా బాగా పేరు వస్తుంది దా దా దాంట్లో బన్నీ అండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఈక్వల్గా ఉంటారండి ఇద్దరు హీరో హీరోయిన్ ఇంకా భాస్కర్ గురించి కూడా నేను ఎక్కువ చెప్పలేను ఎందుకంటే భాస్ భాస్కర్ నేను విడివిడిగా తెలియదు చాలా మందికి ఇద్దరు కలిసి ఉన్నట్టు ఉంటుంది ఏం ఆలోచించినా ఏం చేసినా వేవలు ఎంత అలా కలిసి ఉంటుంది అయినా సరే మేము కొట్టుకోడాలు ఉంటాయి అనుకోండి అది సినిమా కోసం చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ పెన్ను తీసుకుని లాంగ్ వాక్ వెళ్ళే ఒక సిచ్యువేషన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు భాస్కర్ గారు కలిసి అదే కాదండి ఇప్పుడు ఇప్పుడే చేసి 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 పోస్ట్ పర్సన్ కూడా ఇంకా ఇంకా నైట్లు డే అండ్ నైట్లు కూర్చోబెట్టాడు ఆ స్ట్రగుల్ అంతా మీరు గుర్తు చేశారనుకుంటే కొంచెం కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడుకుందాం ఓకే అండి నాకు తెలిసి ఏదో మీటింగ్ పెట్టారు అందరూ భాస్కర్ని ఆడుకోవడానికి పెట్టినట్టున్నారు రేపు ఈవినింగ్ ఏదో ఫంక్షన్ లా పెట్టారు రోప్ పార్టీ పార్టీ ఏదో పెట్టారు దాంట్లో నాకు తెలిసి భాస్కర్ మీద ఎక్కువ సెటర్లు పడతాయని అనుకుంటున్నాను నేను కూడా రెడీ అండి రెడీగా ఉండాలి చాలా అనిపిస్తుంది ఓకే నేను ఎనీవేస్ ఫస్ట్ టైం వాసువర్మ గారిని టెన్షన్ పడ్డాను చూస్తున్నాను ప్రొడ్యూసర్ గా స్టేజ్ కాదు నేను ఇక్కడ ప్రెస్ మీట్ మాట్లాడాలన్నది తెలియదు నాకు ఊరికే డార్విన్ గారు లాంచ్ చేస్తారు క్లాప్స్ కొట్టి వెళ్ళిపోదాం నో ప్రాబ్లం నేను ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ అండ్ మళ్ళీ ఫోటో ఆప్కి పిలుస్తాను థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వాసువర్మ గారు అండ్ ఎస్